జనతా కర్ఫ్యూ ప్రభావంతో విజయవాడ గుంటూరు రహదారి, గుంటూరు కర్నూలు రహదారులు నిర్మానుష్యంగా మారాయి. బస్సులు ఆటోలు కూడా నిలిచిపోవడంతో గుంటూరు రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, జనతా కర్ఫ్యూకు ఈరోజు గుంటూరులో మొత్తం భారీగా స్పందన లభిస్తుంది. తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కడా కూడా ఎటువంటి వాహనాలు కానీ రోడ్ల మీదకి వచ్చేటువంటి జనం సంచారం కానీ భారీగా తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజయవాడ నుంచి గుంటూరు వచ్చేటువంటి రహదారి, ఇంకోవైపు గుంటూరు నుంచి కర్నూలుకు వెళ్ళేటువంటి రహదారి మొత్తం కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆర్టీసీ బస్సులు, ప్రైవేటుకి సంబంధించినటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేశారు. ప్రధానంగా గుంటూరులో ఆటోలకి మంచి డిమాండ్ ఉంటుంది. ఆటోలు కూడా పూర్తిగా ముందస్తుగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పోలీసు అధికారుల నుంచి, జిల్లా కలెక్టర్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆటోలను కూడా గుంటూరులో పూర్తిగా నిలిపివేశారు, నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే కనుక గుంటూరు నుంచి వెళ్ళేటువంటి బస్సులు, ఇతరత్ర వెళ్ళేటువంటి బస్సులన్నింటి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిలుపుదల చేశారు. ప్రైవేటు వాహనాలను కూడా రాకపోకలకు సంబంధించినటువంటి అంశం మీద నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. ఇక జిల్లాలో గుంటూరు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రవాణాకు సంబంధించినంత వరకు కూడా నిత్యావసర వస్తువులకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చారు. పాలు, మెడికల్కి సంబంధించినటువంటి అత్యవసరమైనటువంటి కొన్ని విభాగాలకు మాత్రం అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు గుంటూరు నగరంలో ఉన్నటువంటి విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి జనతా కర్ఫ్యూ మీద అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రత్యేకంగా ఒక సెల్ను ఏర్పాటు చేసి జనతా కర్ఫ్యూకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, జనతా కర్ఫ్యూ జరుగుతున్నటువంటి విధానాన్ని అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గుంటూరు జిల్లాలో ఎటు చూసినా కూడా నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు అన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. వాహనాలు, జనాలు ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి. అత్యవసరమైనటువంటి సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎటు చూసినా కూడా గుంటూరులో నిర్మానుష్యమైనటువంటి వాతావరణం మాత్రమే కనిపిస్తుంది. పోలీసు ఆంక్షలు, పోలీసులు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇంకోవైపు కరోనా వైరస్కి సంబంధించి కరోనా వైరస్ ప్రభావం ఇప్పటికే గుంటూరు జిల్లాలో కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. అయితే చుట్టుపక్కల ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో పాజిటివ్ కేసులు బయటపడటం, విజయవాడలో కూడా పాజిటివ్ కేసులు బయటపడినటువంటి నేపథ్యంలో గుంటూరు యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటుగా జరాల వార్డులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వార్డులను ఏర్పాటు చేశారు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ప్రధానంగా ప్రత్యేకించి 100 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే గుంటూరు జిల్లాలో మొత్తం 1100 మంది ఇటీవల కాలంలో ఇతర దేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ వెళ్ళి వచ్చినటువంటి వారిగా అధికారులు గుర్తించారు. 1100 మందికి ఇప్పటికే అధికారులు గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు వాళ్ళని ఇంటిలోనే, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఎక్కడికక్కడ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో యంత్రాంగం మొత్తం కూడా ఈ అంశం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. కరోనా వైరస్కి సంబంధించినటువంటి ప్రభావం గుంటూరు జిల్లాలో ఇంతవరకు ఎక్కడా కూడా బయటకు రాలేదు. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు, చుట్టుపక్కల నగరాల్లో కరోనా వైరస్కి సంబంధించినటువంటి దాఖలాలు ఎక్కువగా కనిపించినటువంటి నేపథ్యంలో గుంటూరుని ఇటు పరిస్థితులను కరోనాకి, కరోనా వైరస్కి దూరంగా ఉంచే విధంగా అధికార యంత్రాంగం అంతా ఏర్పాటు చేసింది. ఈరోజు జరిగేటువంటి జనతా కర్ఫ్యూ కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో జనతా కర్ఫ్యూను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజుతో హరీష్ ఎన్టీవీ, గుంటూరు.